Hi friends, welcome to my channel. Iroju oka interesting cooking recipe tho mee mundiki vachesanu. Adu ento kaadandi munakkai chicken liver curry. Daniki kavalsina ingredients ante chuseydam. Ullipaya mukkalu, tomato mukkalu, karivepaku, munakkai mukkalu, allam vellulli paste, daniyala podi, garam masala, kottimira, mundugane udikichi pettukunna chicken liver pieces. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకోండి. అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోండి. ఇక్కడ మేము 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 మీడియం సైజ్ పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ టొమాటోలు తీసుకున్నాము. అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇవి బాగా త్వరగా ఫ్రై అవ్వాలంటే మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా త్వరగా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకుంటే కర్రీలో చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత మూత పెట్టేయండి. ఇదంతా హై ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్ వరకు చేసుకోవాలి. తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి ఇలాగా. ఆ తర్వాత టొమాటో ముక్కలన్నీ ఇట్లా వేసేసుకోండి. ఈ టొమాటో ముక్కలు కూడా బాగా కలవాలి ఆయిల్లో. తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుంటే ఈ ఉల్లిపాయలు, టొమాటోలు అనేవి త్వరగా కుక్ అవుతాయి. ఆ తర్వాత మూత తీసిన తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోండి మొత్తం. ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలు, టొమాటోలు అనేవి బాగా మగ్గాలి. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత 3 మునక్కాయలు తీసుకున్నామండి మేమైతే. ఇలా మునక్కాయలని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి కర్రీలో. ఇలా మునక్కాయలు కూడా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసేసిన తర్వాత ఇవి బాగా కుక్ అయి ఉంటాయి కదా. ఆ తర్వాత 2 టీ స్పూన్ల కారం యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండండి. ఆ తర్వాత ముందుగానే 5 నుంచి 7 నిమిషాల వరకు ఉడికించి పెట్టుకున్న ఈ చికెన్ లివర్ పీసెస్ అన్నీ ఇలా వేసేసుకోండి. ఉప్పు పసుపులో ఉడికించి 5 నుంచి 7 నిమిషాల వరకు ఉడికించి పక్కన పెట్టుకోండి. తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకుంటే ఈ పీసెస్ అనేవి ఇంకా బాగా కుక్ అవుతాయి మంచిగా. సో ఇదంతా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందాం. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఆ తర్వాత 2 స్పూన్లు ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1.5 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకోండి.
ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి ఇలాగా. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోండి ఇలాగా. కొత్తిమీర వేసుకుంటే కర్రీ చాలా టేస్టీ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. కాసేపు తర్వాత మూత తీసిన తర్వాత ఇలా ఉంటుంది. సో మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో దించిపోయే ముందు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి, తగినంత నిమ్మరసం. అది యాడ్ చేసేసుకున్న తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసేసుకోండి. ఈ కర్రీ అనేది సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మనం ఎంతో ఎమ్మీ ఎమ్మీ అండ్ టేస్టీ మునక్కాయ చికెన్ లివర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మీరు దేంట్లో అయినా సర్వ్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో తినచ్చు, రాగి సంగట్లో తినచ్చు, చపాతీ పుల్కాస్ అన్నిట్లో తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ సూన్.